Welcome to DesiplazaTV. Ivala manato maatladataniki oka surprise Telugu director unnaru. Adrushtam ane cinema toti mana Telugu loki oka darshakudiga parichayam ayyi a film by Aravind anetuvanti oka blockbuster toti tana mark ni Telugu industry lo vesaru. So ivala manam darshakulu Sekhar Suri garu tho maatladi manchi vishayalu telusukundam. Sekhar Suri garu, ela unnaru sir? I'm fine. How are you, sir? I'm doing good. First of all, chala థ్యాంక్స్. డాలస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. డాలస్ వచ్చినందుకు మీరు నేను మీరు థ్యాంక్స్ చెప్తున్నా కదా. అంటే డాలస్ అంటే మనకి ఏదో ఇంకొక విజయవాడ లాంటిది చిన్న తెలుగు అందరూ మొత్తం ఉన్నారు కాబట్టి ఇక్కడ మన ప్రీమియర్ షోలు అన్ని పడుతూ ఉంటాయి. అసలు అంత డాలస్ ఎలా ఉంటుంది అంటే తెలుగు వాళ్ళే తెలుగుతనం తెలుగు కాలనీస్ ఉన్నాయి. అవును, తెలుగు కాలనీస్ ఇక్కడే. అసలు ఎంతో మంది మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలని బాగా ఆదరిస్తారు. అవునండి. సో అందుకని డాలస్ వచ్చినందుకు ఏదో ఒక మా ఊరికి వచ్చిన ఫీలింగ్ అనమాట. అందుకే చాలా మన ఊరు. శేఖర్ సూరి గారు, చెప్పండి. మీ యాక్చువల్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్ అని విన్నాను. బట్ సూరి శ్రీనివాస చంద్రశేఖర్ పాస్పోర్ట్లో పడేది పేరు. ఓకే. అంటే అంత పెద్ద పేరు ఇంట్లో వాళ్ళు పెట్టారు ఎస్ఎస్ చంద్రశేఖర్ని సర్టిఫికెట్లు. కానీ ఇప్పుడు నేను బాంబేలో పనిచేసినప్పుడు ఏంటంటే పేరు ఏంటంటే అడిగేవారు. నేను శేఖర్ అనేవాడిని. అంత పెద్ద పేరు చెప్పకూడదు కాబట్టి శేఖర్ అనేవాడు. శేఖర్ వాట్ అనేవారు. సర్నేమ్ అడిగేవారు వాడు బాంబేలో ఎక్కువ సర్నేమ్. ఇక్కడ కూడా సర్నేమ్ అడుగుతారు. సూర్య అనేవాడు. ఓహో, శేఖర్ సూర్య అనేవాడు. ఇదేదో బాగుంది కదని పెట్టేసుకునే పేరు. ఓకే. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై నేమ్, ఒరిజినల్ నేమ్ ఓన్లీ. సో బట్ నా పాస్పోర్ట్స్ కానీ నా బ్యాంక్ అకౌంట్స్ కానీ నా అఫీషియల్ రికార్డ్స్ అన్ని సూర్య శ్రీనివాస చంద్రశేఖర్ అని ఉంటుంది. ఓకే. యాక్చువల్గా క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే నేను ఫస్ట్ టైం మీ అదృష్టం మూవీ టైటిల్స్ పడేటప్పుడు డైరెక్టర్ శేఖర్ సూరి అని పడుతుంది. అంటే శేఖర్ సూరి అనే నేమ్ బాగా రిజిస్టర్ అయిపోయింది. అంటే వెదర్ ఇట్ ఇస్ తర్వాత మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా తర్వాత విషయం. ఫస్ట్ టైం చూసినప్పుడే శేఖర్ సూరి అంటే ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఫస్ట్ టైం టైటిల్ కట్టుంది ఇంకా గుర్తుంది నాకంటే ఆ పేరు ఇంపాక్ట్ అనమాట. ఆ పేరు మీ అందరు మీకు వచ్చిన థాట్ అనమాట. అయితే మా అన్నయ్య పెట్టాడు. ఓకే, పెట్టుకురా అన్నాడు. ఓకే అన్న. ఓకే. తర్వాత అండి, మీరు ఇందాక బాంబేలో ఉన్నాను అన్నారు కదా. సో బాంబేలో ఏదైనా పని మీద వెళ్ళారా మూవీస్ కోసం? మూవీస్ గురించి అండి. మూమెంట్ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ పుష్డ్ ఆఫ్ టు బాలీవుడ్. ఓకే. ఐ వాంటెడ్ టు బి దేర్. ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ హిందీ ఫిల్మ్స్. అండ్ ఐ నా ఎయిమ్ కూడా ఏంటంటే ఐ వాంట్ టు బి ఇన్ బాలీవుడ్ డూ హిందీ ఫిల్మ్స్ అండ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్. ఓకే. సో హిందీ ఇప్పుడు కంప్లీట్ అయింది. జూలైలో రిలీజ్గా ఉంది ఫస్ట్ సినిమా. అండ్ ఇంగ్లీష్ కూడా చేస్తారు త్వరలో. ఇంగ్లీష్ కూడా చేస్తారు. హిందీ మూవీ గన్స్ ఆఫ్ బనారస్ జూలై రిలీజ్ అవుతుంది. రెడీగా ఉంది అన్నమాట. ఓకే. అయితే మీరు బాలీవుడ్లో అంత అగ్రెసివ్గా పనిచేసి మళ్ళీ టాలీవుడ్ రావడానికి అవకాశాలు ఇక్కడ వచ్చాయి. ఓకే. నాకు అక్కడ పనిచేసినా కూడా ఇక్కడ తరుణ్ ఇక్కడ తరుణ్తో ఇక్కడ అదృష్టం రావడం వల్ల నేను ఐ హ్యాడ్ టు కంటిన్యూ ఇయర్ అయితే తెలుగు ఫిల్మ్ మేకర్. దాని తర్వాత ఫిల్మ్ బై అరవింద్. దాని తర్వాత త్రీ అని తీసింది. దాని తర్వాత అరవింద్ టూ. దాని తర్వాత డాక్టర్ చక్రవర్తి గన్స్ ఆఫ్ బనారస్. దాని తర్వాత ఇప్పుడు చేయబోతున్నాను. ఇప్పుడు ఇంకో సినిమా చేయబోతున్నాను. సారీ, డైలాగ్స్కి వచ్చింది అదే పర్పస్. లొకేషన్ చూడడానికి వచ్చాను. శ్రీకాంత్ గారితో ఒక మంచి సినిమా చేయబోతున్నాను. వరప్రసాద్ బొడ్డు గారు అని ప్రొడ్యూసర్. అండ్ డైలాగ్స్ అతనే. నేను మొన్న రీసెంట్గా మూవీ కూడా చేశారండి మామచంద్ర. మామచంద్ర ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటుంది. దానికి హీరో శ్రీకాంత్, నేను డైరెక్షన్ అండి. అద్భుతమైన సినిమా జరగబోతుంది. అది హిట్ ఆ ఫ్లాప్ అవుతుందని తెలియదు కానీ నా మంచి సినిమా మంచి సినిమా తీయబోతున్నాను అని నాకు కాన్ఫిడెన్స్. తర్వాత అండి, అంటే మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు పాత క్వశ్చనే. అదృష్టం తరుణ్తో అసలు అది ఆఫర్ ఎట్లా స్టార్ట్ అయింది కొంచెం చెప్తారా? చాలా పాత క్వశ్చన్. మీకు నెట్లో కొడితే అన్నీ వచ్చేస్తుంది. ఇలా స్టార్ట్ అయింది అంటే ఎలా స్టార్ట్ అయింది అంటే నేను కథ నేను ఉద్యోగం చేసేవాడిని. యాడ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని. దాని తర్వాత యాడ్ ఏజెన్సీ అంటే మన సాంఘి వాళ్ళు స్పర్శ ప్రసార్ .com అనే కంటెంట్ డెవలపర్గా పనిచేసేవాడిని. దాంట్లో ఎక్కువగా సినిమా సెక్షన్ నేను చూసుకునేవాడిని. ఓకే. సో అక్కడ చేస్తూ నా ఫ్రెండ్ ఛాంప్ అన్నాడు. అతనికి తరుణ్ పరిచయం. సో నేను నన్ను తరుణ్ పరిచయం చేసింది అతను. కథ చెప్పమన్నాడు. నేను కథ చెప్పాను. కథ నచ్చింది. తరుణే ప్రొడ్యూసర్స్ ఇచ్చాడు నాకు సూపర్ గుడ్ ఫిల్మ్స్. ఆర్బి చౌదరి గారు పరిచయం చేశాడు. అలా సినిమా రావడం జరిగింది. అంటే నేను అంత స్పెసిఫిక్గా అదృష్టం గురించి అంటే రీజన్ ఏంటంటే నా నేను యాక్చువల్గా స్టూడెంట్గా ఉన్న రోజుల్లో
అదృష్ట మూవీని రిలీజ్ చేశాను. బాగా గుర్తు ఎందుకంటే 2002 నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మా డిగ్రీ సెకండ్ ఇయర్లో. సమ్మర్ హాలిడేస్కో రిలీజ్ అయిన మూవీ అనమాట. జూన్ సిక్స్త్ జై మూవీ రిలీజ్ అండి. జూన్ 12th ఆ టైంలో, జూన్ ఫస్ట్ వీక్లో, జూన్ 12th జై మూవీ రిలీజ్ అయింది. అదే ఆ టైంలోనే ఎవ్రీ వీక్ ఫ్రైడే కాలేజ్ బంక్ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం అట్లా. సో ఆ మూవీలో అంటే మూవీ చూడకంటే ముందు కూడా ఈ ఆడియో అనేది బాగా రిగ్రెసివ్గా విన్నాం. అందులో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి పాటలన్నీ. దినాన్ని అదే అసలు మీరు అంటే తెలుగులో నాకు తెలిసి దినాన్ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది అనుకుంటా. అంటే అసలు మీకు దినాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన థాట్ మీకు వచ్చిందా, లేదా ఆర్బి చౌదరి గారిదా? నాదేనండి. ఓకే, ఎక్సలెంట్. నాకు తెలిసిన మిత్రుడు ద్వారా ఆయన పరిచయం ఉంది. ఆయన మ్యూజిక్ తీసుకొచ్చి హైదరాబాద్ రావడం జరిగింది చెన్నై నుంచి. దాని తర్వాత పాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఈ షుడ్ బి ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐ హ్యాడ్ టు. పాటలు విన్న తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా బాగుందన్నారు. పాటలు నిజంగా అది ఆడియో పరంగా మంచి సక్సెస్ అండి. సుందరతో పాడిన పాట మనసా అది స్టిల్ ఇప్పుడు కూడా వింటూ ఉంటాను నేను. అవును, చాలా మంచి. అందుకే నేను అంత స్పెసిఫిక్గా అదృష్టం చేయడానికి. సో అయితే అదృష్టం సక్సెస్ కాకపోయినా కానీ బట్ మ్యూజిక్ పరంగా సక్సెస్ అయింది. నెక్స్ట్ మీకు సక్సెస్ ఇచ్చిన మూవీ వచ్చేసి ఫిలిం బై అరవింద్. సక్సెస్ కాలేదు ఎందుకంటే నాకు అదృష్టం నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అసలు టెక్నీషియన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అని 40 రోజులు ఆడింది హైదరాబాద్లో, గుంటూరులో 60 రోజులు ఆడింది. చాలా తన రెడీ, ఈ రోజు క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పటికే చాలా బాగా ఆడింది. బట్ ఈ రోజుకి చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు, టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడు చూస్తున్న వాళ్ళు, అది చాలా బాగుంది సినిమా అన్నారు. అంటే ఏమిటంటే చాలామంది అనేవారు 17 ఏళ్ళుగా తీసేసావు సినిమాని. కరెక్టే అండి, నేను నా సినిమా ప్రతిదీ అలానే ఉంటుంది. 17 ఏళ్ళుగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే అలా ఉంటుంది నా, అంటే అవి నేను డెలిబరేట్గా చేసిన విషయాలు కానీ అలాంటి సినిమాలు సబ్జెక్ట్స్ నేను తీయడం నాకు ఇష్టం. అది ఏంటంటే కొంచెం హెడ్గా ఉండడం వల్ల కొంచెం దెబ్బతింటుంటాను అనమాట. అంటే అదృష్టం మూవీలో ఈ టేకింగ్ కానీ అంతా కొంచెం రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఉందని కొంచెం అన్నారనమాట. అంటే కంపేర్ చేస్తారు. ఒక విషయం అంటే రామ్ గోపాల్ వర్మ గారు జీనియస్. ఆయన ఒక 100 మంది డైరెక్టర్స్ ఆయన ద్వారా పుట్టారు. దానిలో నేను ఒకటి. ఓకే, మీరు ఆయన దగ్గర పనిచేస్తారనమాట? పని చేయలేదు. ఓకే, ఏకలవ్య శిష్యుడుగా. ఓకే, ఆయన దగ్గర పని చేయకపోయినా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన చూసి ఫాలో అయ్యి తీసిన సినిమాలు. మేమందరం డైరెక్టర్స్ అయ్యాం. సో అదృష్టంలో ఎందుకు ఆ కంపారిజన్ వచ్చింది అంటే యాక్చువల్లీ రన్ సినిమా క్షణక్షణం ఆయన తీసాడు. అనగనగా ఒక రోజు చూసాడు. ఈ రన్ సినిమా ఉంది చూసారా, ఈ రన్ నాది కూడా చేసి రన్ కావడం వల్ల కంపారిజన్ వచ్చింది తప్ప నేను తీసుకున్న కథ వేరే, ఆయన తీసుకున్న కథ వేరే. నేను తీసుకున్న నా షార్ట్ టేకింగ్ నా దానికంటే ఆయన 100 రెట్లు ఆయన షార్ట్ టేకింగ్ చాలా బాగుంటుంది. అదేగా మేమేదో ఆయన ఫుట్ స్టెప్స్ పెడుతుంది తప్ప ఆయన్ని, ఆయన జీనియస్ అండి. రామ్ గోపాల్ వర్మ ఇస్ జీనియస్. ఆ టైంలో కూడా బాగా మన ఇండస్ట్రీలో స్పేస్ కూడా ఉంది కొత్త దర్శకులకి. మన ఈ టైం అది అప్పుడు చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చేస్తారు. అప్పుడు వాళ్ళే అంత. అప్పుడు పూరి జగన్నాథ్ అయితే, పూరి జగన్నాథ్ గారు, వివేక్ గారు, శ్రీనివాట్ల కానీ, రాజమౌళి గారు, అందరూ అదే టైంలో. అదే టైంలో మంచి స్పేస్ కూడా ఉంది కొత్త దర్శకులకి. కానీ ఆ టైంలో అదే మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ తర్వాత ఈ ఫిలిం అరవింద్ తోటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నారు. తర్వాత ఆ సక్సెస్ని కంటిన్యూ కాలేకపోయింది కదా. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, కాన్స్టెంట్గా నేను ఎలా సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం? ఓకే, ఉన్నవాళ్ళు మీరు చెప్తున్నారు చూసారు, నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు ఇప్పుడు ఫిలిం బై అరవింద్ అయింది అంతా 3 తీసారు. 3 చాలా మంచి సినిమా ఆడలేదు. అపోకర్ మూడు అరవింద్ 2 ఏవో ఎవరేజ్ ఆడింది. అండ్ డాక్టర్ చక్రవర్తి సినిమా మా ప్రాబ్లమే అది. అండ్ మేము సరిగ్గా రిలీజ్ చేసుకోలేకపోయాం. బట్ సినిమా అద్భుతంగా ఉంది, క్రిటికల్ అక్లైమ్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సినిమా ఆడితేనే మనకు సక్సెస్ వస్తుంది, కరెక్టే. ఇప్పుడు నేనేమన్నానంటే కాన్స్టెంట్గా ఒక సినిమాలో ఆడాలి అంటే నేను సినిమాలు బాగానే తీస్తున్నా. ఈ ఫిలిం బై అరవింద్ అసలు ఎందుకు హిట్టేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. దానికంటే ఎక్కువ కష్టపడ్డ 3, దానికంటే ఎక్కువ కష్టపడ్డ అరవింద్, దానికంటే ఎక్కువ కష్టపడ్డ డాక్టర్ చక్రవర్తి. ప్రతి సినిమాని అదే ఇంటెన్సిటీతో అదే ఎనర్జీతో తీస్తాం. కానీ ఏది ఆడుతుంది ఏది ఆడుతుంది ఆడదని తెలియదు. సో సక్సెస్ నా చేతిలో లేదు. ఉండుంటే అన్ని సక్సెస్ ఇచ్చేవాడు కదా ఫార్ములా తెలిస్తే. సినిమా మంచి సినిమా తీయడం వరకు నా చేతిలో ఉంది. ఆడుతుంది ఒకసారి ఆడదు తీసుకుంటూ వెళ్ళడమే. గన్సా బనారస్ తీసే ఇప్పుడు హిందీ సినిమా అది ఆడుతుందో లేదో నాకు తెలియదు. తీసేసాను అంత సినిమా, రిలీజ్ అవుతుంది చూద్దాం. నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తాను, తీస్తూ వెళ్తూ అన్న. అంటే వేరే డైరెక్టర్ మీకు రోల్ మోడల్ ఎవరు ఉన్నారండి, ఇన్స్పిరేషన్? నాకు రోల్ మోడల్ అంటే
ఇంగ్లీష్లో నాకు హాలీవుడ్లో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పలని డైరెక్టర్ ఉన్నాండి. ప్రీతి అని ఇష్టం, ప్రీతమైన ఇష్టం. దాని తర్వాత హిందీలో గోవింద్ నీలాని అని డైరెక్టర్ ఉన్నాడు. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ వీళ్ళు అయితే మన తెలుగు ఇండస్ట్రీగా అంత రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ కదా, తెలుగు అక్కడ వెళ్ళిపోయారు కదా, అక్కడ వెళ్ళిపోయారు. రామ్ స్టిల్ రామ్ గోపాల్ వర్మ తెలుగు ఫిల్మ్ అండి, ఫ్రమ్ తెలుగు. కరెక్ట్. వెంకటేష్ గారితో ఒక మూవీ అనుకున్నారు. అవునండి. అంటే అది సబ్జెక్ట్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారా, అది ఏమన్నా సబ్జెక్ట్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది లేదండి. ఇప్పుడు వెంకటేష్ గారికి నేను కథ చెప్పాను. ఆయనకి అంటే హీ వాజ్ నాట్ ఇన్ దట్, అంటే అప్పుడు కాదు, అంటే ఆలోచించుకుని చెప్తాన్నారు. ప్రాబ్లీ దాని తర్వాత ఆయన బిజీ అయిపోయారు, దాని తర్వాత నేను బిజీ అయిపోయాను, దాని తర్వాత మళ్ళీ ఐ డెంట్ గెట్ బ్యాక్ టు హిమ్. సో హీ సెడ్ సబ్జెక్ట్ వాజ్ గుడ్, బట్ వెదర్ హీ వాంట్ టు డూ దట్ సబ్జెక్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ ది పాయింట్ అనమాట. సో దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళలేదు. ఓకే. సో సబ్జెక్ట్ ఇంకా షెల్వ్ అయిపోయింది అంటే వేరే ఎవరు చెప్పలేదు అనమాట. ఇంకా బయట చెప్పినా కూడా అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. అంటే కొన్ని అవుతాయి, కొన్ని అదే అవుతుందండి. అంటే ఇట్లా ఇలా కాకుండా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకుని ఏదైనా మూవీస్ మిస్ అయినా ఉన్నాయా? ఎన్నో జీవితంలో ట్రైన్లే మిస్ అయ్యాయి, ఫ్లైట్లే మిస్ అయ్యాయి, సినిమాలు మిస్ సినిమాలు ఎంత సినిమాలు కూడా అన్నీ మిస్ అయ్యాయి. అలా ఈ వెంకటేష్ గారు కూడా అలాంటిది అనుకోవచ్చు అనమాట. అది ఎన్నో ఎంతో సినిమా హీరోలతో మిస్ అవుతూనే ఉంటాయి కదండి. అదే చెప్పాడు, ట్రైనే మిస్ అయింది. అదేలేండి, ట్రైన్ మిస్ అయ్యా, ఫ్లైట్ మిస్ అయ్యా, పిక్చర్ మిస్ అయ్యా. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందండి? చాలా ఉన్నాయండి, మాట్లాడుకున్నాం. చాలా ఉన్నాయి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్స్. బట్ ఈ టైంలో నేను చెప్పడం కరెక్టో లేదో తెలియదు. అంటే నేను అది చెప్తే చాలా ఇదిగా ఉంటుంది, అది చెప్పకూడదు. అది ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్, బట్ రైట్ నౌ సంబడి ఎల్స్ ఈజ్ ఆల్సో డ్రీమింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్గా దాన్ని ఇది అవుతే మెటీరియల్స్ అయితే చెప్తే పెట్టండి. నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, మీ మూవీస్ అన్నీ కూడా థ్రిల్లర్ జోనర్లోకి అని అన్ని థ్రిల్లర్ జోనర్ కాదండి. నేను ఎప్పుడూ అడుగుతాను, నేను సినిమాలు ఏం చేసే అదృష్టం ఏంటంటే, ఏ జోనర్ అది అదృష్టం? రామ్ కామ్. ఏ ఫిల్మ్ పేరు? అరవింద్. సస్పెన్స్ థ్రిల్లర్. అది త్రీ అనే సినిమా తీసే. అదేంటి, దేని మీద తీసే? అది ఇట్స్ అ థ్రిల్లర్. అది సైకలాజికల్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్. అదొక మెడికల్ కేసు మీద తీసా. అరవింద్ టూ ఈజ్ ఎ థ్రిల్లర్. థ్రిల్లర్. డాక్టర్ చక్రవర్తి ఈజ్ ఎ ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ ఆన్ ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ మీద తీసాను. అది కొంచెం థ్రిల్లర్ అని అనిపిస్తూ ఉంటుంది సార్. ఆ ఫార్మాట్ ఉంటుంది థ్రిల్లర్ అంటే, నాకు ప్రతి సినిమా థ్రిల్లర్ ఉంటుంది. థ్రిల్లర్ ఇట్ థ్రిల్లింగ్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ ఎ హ్యూమన్, ఇట్ ఈస్ ఎ రియల్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు రామ్ గారు 2008లో ఒక సినిమా తీశారు. 2008లో. ఓకే. ఏంటది, ఒక రియల్ ఇన్సిడెంట్ మీద తీశారు. లవర్ ఒక అమ్మాయి, అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చంపేసి మధ్యాహ్నం హత్య కాదు. సో వచ్చి ఉట్రో ఇన్సిడెంట్ మీద తీశాడు ఆయన. ఓకే. సో అలాంటిది నేను బాంబేలో జరిగింది, ఒక రియల్ ఇన్సిడెంట్ మీద జరిగిన కథ మీద తీశాను. ఇప్పుడు దాన్ని మీరు థ్రిల్లర్ అంటారు, డ్రామా అంటారు, యాక్షన్ అంటారు, తీసుకోండి. మేము గన్సా పనులు థ్రిల్లర్ కాదే. ఇప్పుడు చేయబడి శ్రీకాంత్ గారితో యాక్షన్ ఫిల్మ్. రైట్. అంటే అన్ని నాకు థ్రిల్లర్ షేడ్లాగా అనిపించాయి కదా. ప్రతి సినిమాలో థ్రిల్లర్స్, థ్రిల్లర్ లేకుండా సినిమానే లేదు. థ్రిల్స్ లేకుండా సినిమానే లేదు. థ్రిల్స్, థ్రిల్ లేకుండా ఏం సినిమా ఉంది? సో అది చాలామందికి తెలియదు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ రోజుకి మన వాళ్ళకి మన ఇండియాలో థ్రిల్లర్కి హారర్కి తేడా తెలియదు. ఎందుకు ఇంత నేను కొంచెం టఫ్గా చెప్పాల్సి వస్తుందంటే, నేను ఈ ప్రశ్న అడిగి ఏం సార్ మీరు హారర్ సినిమా తీశారు? నేను హారర్ సినిమా ఇప్పటివరకు తీయలేదు. దేర్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హారర్ ఫిల్మ్ అండ్ థ్రిల్లర్. సో లైక్ వైజ్ టు ఎగ్జాక్ట్లీ వెన్ యూ కమ్ టు ది పాయింట్ ఆఫ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్ ఆర్ నాట్, ఐ థింక్ యూ షుడ్ రీవిజిట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ట్వైస్ ఆర్ థ్రైస్. అదే. కానీ ఈ ఫిల్మ్ బై అరవింద్ కొంచెం హారర్ షేడ్ ఉంటుంది అది. బట్ హారర్ షేడ్ నాకు హారర్ ఫిల్మ్ ఓకే. హారర్ ఈజ్ లైక్ వాట్, ఇప్పుడు దాంట్లో రెండు మూడు సీన్స్ నాకు పెట్టాను కావాలి అంతే, టు టెర్రరైజ్. ఓకే. బట్ ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. ఓకే. ఇట్స్ ఎ థ్రిల్లర్. థ్రిల్లర్ మూవీ. ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్. సో మీరు రీసెంట్గా ఇక్కడ డాలస్లో షూట్ చేస్తున్నారు కదా, యాక్షన్ ఫిల్మ్. అది యాక్షన్ ఫిల్మ్. ఎస్. ఇట్స్ ప్యూర్ యాక్షన్ ఫిల్మ్. ఓకే. అది అది. సో ఈసారి యాక్షన్ మూవీస్ని కంపల్సరీ అందరూ ఇది పొరపాటు పడే అవకాశం ఉండదు, ఎందుకంటే
కామన్ ఆడియన్ థ్రిల్లర్ హారర్ అని అనుకుంటుంటారు కదా, సో ప్యూర్ యాక్షన్ శ్రీకాంత్ గారితో నేను యాక్షన్ తీస్తాను. ఓకే, సో దాని ఆ విశేషాలు చెప్తారు కొంచెం ఈ ఫర్దర్ చెప్తాను. ఇంకా స్ట్రాటజీ సినిమా నేను చెప్తాను. ఓకే, శ్రీకాంత్ గారితో తీస్తున్నాను, వరప్రసాద్ బొడ్డు గారు ప్రొడ్యూసర్, ఓకే, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్, ఆయన డైలాగ్స్ అతనే, నేను డైరెక్టర్, శ్రీకాంత్ గారు హీరో. ఇంతే ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్. ఓకే, ఎప్పుడు ఎంటైర్ షూటింగ్ అమెరికాలో జరుగుతుంది మొత్తం. ఎంటైర్ ఇక్కడ ఎంటైర్ షూటింగ్ ఎంత పర్సెంట్ అయిపోయిందండి షూటింగ్? ఇంకా అవ్వలేదు, జూలై నుంచి స్టార్ట్ కాబట్టి లొకేషన్స్ అవి షూట్ చూడండి, లొకేషన్ చూడడానికి వచ్చాను నేను. ఓకే, అంత ఫైనలైజింగ్ మెటీరియలైజింగ్ ఇంకా, అందుకని ఇంకా షూటింగ్ అదంతా పెండింగ్. షూటింగ్ చాలా చేసుకోవాలి, ఇక్కడ టెక్నీషియన్స్తో వర్క్ చేయబోతున్నాను. అదేలేండి, ఈ గన్స్ ఆఫ్ బనారస్ గురించి చెప్తారా కొంచెం? ఇది ఫస్ట్ హిందీ సినిమా అండి. ఫస్ట్ రిఘు రాకేష్ నాథ్ అబ్బాయి, రిఘు రాకేష్ నాథ్ గారు చాలా బిగ్ పర్సనాలిటీ ఇన్ సెలబ్రిటీ ఇన్ బాలీవుడ్. అతని అబ్బాయి కరణ్ నాథ్ అని అతని హీరో అండి, నా తల్లి హీరోయిన్. వినోద్ కుమార్, వినోద్ ఖన్నా లాస్ట్ ఫిలిం ఈ సినిమా చేసి చనిపోయారు. జరీనా వాహెబ్, అభిమన్యు సింగ్, గణేష్ వెంకటరామన్, మోహన్ అగాసి, అలా యాక్టర్స్తో పెద్ద టెక్నీషియన్స్, ఇండియాలో ది బిగ్గెస్ట్ టెక్నీషియన్స్తో పనిచేశాను. శ్యామ్ కౌశల్ యాక్షన్ డైరెక్టర్. నేను మీరు చెక్ చేసుకోండి గూగుల్లో, శ్యామ్ కౌశల్ ఎవరో తెలుస్తుంది. ఓకే, బంటి నెగేటర్, సోహెల్ సేన్ మ్యూజిక్ డైరెక్టర్, అమర్ మోహలి బ్యాక్గ్రౌండ్, లెస్లీ ఫెర్నాండెస్ మిక్సింగ్, సమీర్ లిరిక్ రైటర్. సో అంటే వీళ్ళతో నేను పనిచేయడం ఫస్ట్ సినిమా అవకాశం రావడం అనేది నా దృష్టిలో అండి. అది కంప్లీట్ అయిపోయిన సినిమా, చాలా బాగా వచ్చింది సినిమా. జూలైలో రిలీజ్ అవుతుందండి, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద గ్రాండ్ రిలీజ్. డైరెక్టర్, మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెజ్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డెకేడ్ అయింది. అవునండి, వన్ హాఫ్ డెకేడ్ అయింది. చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. తక్కువ చేసి చాలా తక్కువ చేసి సింగిల్ డిజిట్ సిక్స్ ఆర్ సెవెన్ ఉంటాయి, సెవెన్ మూవీస్, సెవెన్ మూవీస్ ఉంటాయి. అంటే ఎందుకని మీరు ఇంత తక్కువ మూవీస్ చేస్తారు? అంటే ఏంటంటే ఇప్పుడు నేను రోజు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కూర్చోాలి మూవీస్, అలా కుదరదు కదండి. మనం అనుకుంటాం కొన్ని కావు. నా విషయంలో నేను టైం తీసుకోలేదు, టైం అలా వచ్చింది, అలా టైం గ్యాప్, ఎందుకో గ్యాప్ వస్తుంది. అనుకున్నది మెటీరియల్స్ కాదు, నేను కాంప్రమైజ్ కాను, నేను అనుకున్నది తీస్తాను సినిమా. సో కాంప్రమైజ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి మధ్యలో ప్రయత్నించాను, కొన్ని మెటీరియల్స్ అవ్వలేదు, ఏది మెటీరియల్స్ అవుతుంది తర్వాత తీసి సినిమా తీస్తాం. సో ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ ఐఎమ్ నాట్, ఐ డోంట్ రిగ్రెట్. ఎస్, బికాస్ వాట్ ఆల్ టుడే వాట్ ఐఎమ్, శేఖర్ సూరి అనే పేరు, నేను ఇన్ని తక్కువ సినిమాలు చేసిన పేరు ఉంది కదా, మన ఎందుకు పిలిచిన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు, బ్యాలెన్స్ వచ్చారన్నా. సో నా ఉద్దేశం ఏంటంటే, ఆ నేము ఎన్ని సినిమాలు కదా హాలీవుడ్లో, ఐ నేమ్ బిగ్ డైరెక్టర్స్ ఓ హార్డ్లీ మేడ్ 20 ఫిలిమ్స్ ఇన్ ద లైఫ్ స్పాన్, బట్ ది మేడ్ యర్ ఇంపాక్ట్. సో వాట్ మ్యాటర్స్ ఈస్ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్, యూనో, ఆ జనాల్లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి, ఆ సినిమా బాగుండాలి. సో వెదర్ ఐ మేడ్ 7 ఫిలిమ్స్ ఆర్ 6 ఫిలిమ్స్ ఆర్ 20 ఫిలిమ్స్, దట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ టు మీ ఈజ్ లైక్ వెదర్ ఐ, ఇఫ్ ఐ మేక్ ఎ ఫిల్మ్ దట్ ఈస్, అది రీచ్ అవుతుందో లేదో జనాలకి, దట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా కొంతమంది ఫిలిమ్స్ అనే కాకుండా వేరేవి కూడా చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమణ గోల్ గారిని తీసుకోండి, ఆయన మ్యూజిక్ చాలా తక్కువ చేస్తూ ఉంటారు. ఆయన కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ డెకేడ్ అనే కానీ చేసిన మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. అదర్ దాన్ ఫిల్మ్స్ ఆయన వేరేది కూడా చేస్తూ ఉంటాడు. అలాగే మీరు అంటే ఫిల్మ్స్ కాకుండా ఇంకా వేరే లైఫ్లో ఇంకా వేరే లేదు, కానీ ఇప్పుడు చేయబోతున్నాను వేరే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయబోతున్నాను. ఓకే, అంటే అదర్ జాబ్ కానీ లేకపోతే జాబ్ కదా, కొన్ని ఇంట్రెస్టింగ్ చెప్పలేను. ఓకే, నేను ఇప్పుడు రివ్యూ చేయాలంటే అప్పుడే రివ్యూ చేయొచ్చు. ఓకే, అదర్ దాని ఫిల్మ్స్ వేరే ఇంట్రెస్ట్ కూడా పర్సనల్ వేరే ఇంట్రెస్ట్. ఓకే, సో అవి ఇంకా సగం బాగా చేయాలని ఆశిద్దాం. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇది శ్రీకాంత్ గారిది చెప్పారు కదా? శ్రీకాంత్ గారు చెప్పారండి, హిందీలో కొన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఒకట యా, ఓ శ్రీకాంత్ గారిది ఉంది, దాని తర్వాత తెలుగులో ఇంకోటి ఉంది, అది కూడా హిందీలో ఒకటి, మూడు ఉన్నాయి తెలుగులో, మూడు లైన్లో ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమ్మీడియట్ చేసే శ్రీకాంత్ గారి మూవీ. టైటిల్ ఏమైనా అనుకున్నారండి? అనుకోలేదు. ఓకే, హాలీవుడ్ మూవీ కూడా ఒకటి చేయాలి ఇంట్రెస్ట్ ఉంది. చాలా ఇంట్రెస్ట్, ఒకటి కాదండి, హాలీవుడ్ చేద్దామని చిన్నప్పటి నుంచి బయలుదేరా కెరీర్ లైఫ్. ఓకే, నేను ఎలానే సరే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అంటే హాలీవుడ్లో అంటే నాకు నా ఫిలిమ్సే అక్కడ రిప్రజెంట్ అవ్వాలి, వరల్డ్ వైడ్ రిప్రజెంట్ అవ్వాలని కోరిక. టుడే బాలీవుడ్ ఈజ్ గోయింగ్ ఇంటర్నేషనల్, తెలుగు ఫిల్మ్ ఈజ్ గోయింగ్ ఇంటర్నేషనల్ థ్యాంక్స్ టు బాహుబలి, థ్యాంక్స్ టు బాహుబలి, ఐ షుడ్ థ్యాంక్ బికాస్ దట్ ఫిల్మ్ హెస్, థ్యాంక్స్ టు దంగల్. సో వీఆర్ నాకింగ్ ద డోర్స్, వీఆర్ సెండింగ్ ద సిగ్నల్స్ ఇంటర్నేషనల్ దట్ ఇయర్ వీఆర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్. సో ష్యూర్లీ ఐ వాంట్ టు బి నోన్ అక్రాస్ ద గ్లోబ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ జస్ట్ ఎన్ ఆంబిషన్ వితౌట్ ఎనీ డైరెక్షన్, ఇట్ ఈస్ నాట్, ఇట్ హ్యాస్ ఇట్స్
అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ అండ్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఎనర్జీస్ నేను దానివైపు యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ గాట్ గ్రేట్ స్టోరీస్ టు టెల్ పీపుల్. స్టోరీ టెల్లింగ్ ఓకే మంచి. పీపుల్ ఓన్లీ హర్డ్ థ్రిల్లర్స్. ఐ హ్యావ్ అదర్ జానర్స్ టు టెల్. దట్స్ వాట్ యా. సో పీపుల్ డు నాట్ నో ది అదర్ సైడ్ ఆఫ్ శేఖర్ సూరి అట్ ఆల్. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ. ఎట్లా ఇందాక అదే క్వశ్చన్ అడుగుదాం. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ ఇటు కాకుండా ఇంకా వేరే సైడ్ కూడా ఉందా అంటే ది అదర్ సైడ్ సినిమాల్లోనే ది అదర్ సైడ్ ఆఫ్ శేఖర్ సూరి యూ షుడ్ నో ఇట్. ఐ మీన్ నాట్ ఓన్లీ థ్రిల్లర్స్ యూ కెన్ ఆల్సో మేక్ ఎ గుడ్ ఎమోషనల్ ఫిల్మ్. యూ కెన్ ఆల్సో మేక్ ఎన్ యాక్షన్ ఫిల్మ్. యూ కెన్ ఆల్సో మేక్ ఎన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్. యూ కెన్ ఆల్సో మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ కామెడీ ఫిల్మ్. ఓకే అవన్నీ మేము వెయిట్ చేస్తాం అన్నమాట. తీసేస్తాను ఈ లైఫ్ టైంలో అన్నీ తీస్తారండి. అదే టెన్షన్ లేదు. ఓకే ఓకే. అదే సార్ ఇందాక అడిగినట్లుగానే ఈ వన్ అండ్ హాఫ్ డెకేడ్ కెరీర్లో డైరెక్టర్గా అంటే మీకు మీరు సెల్ఫ్ విమర్శ చేసుకుంటే సక్సెస్ అనుకుంటున్నారా లేదా ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? నేను నా సినిమాలు సినిమా వేరు జీవితం వేరు. యాజ్ సినిమాలు నాది ఆడకపోయినా ఆడిన సినిమానే బట్ నాకు అదే పేరు ఉంది. నేను అనుకోవడం నా సినిమాలు ఫెయిల్ అయినా బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఫెయిల్ కాలేదు. యాజ్ ఎ ఫాదర్ ఫెయిల్ కాలేదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కొడుకుగా ఫెయిల్ కాలేదు. యాజ్ ఎ ఫ్రెండ్గా ఫెయిల్ కాలేదు. సో నేను ఎక్కువ నా సినిమాలు ఫెయిల్ ఉండొచ్చు బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సన్. డైరెక్టర్గా సినిమా అదర్ దాన్ యాజ్ ఎ డైరెక్టర్గా కూడా ఇప్పుడు యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ డైరెక్టర్గా కూడా నేను ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఇస్ ఇప్పుడు 400 మంది డైరెక్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఎవరికి బ్రాండింగ్ వచ్చింది? ఇప్పుడు ఏదో ఒక బ్రాండింగ్ వచ్చింది నాకు సినిమా 400 డైరెక్టర్స్. శేఖర్ సూరి శేఖర్ సూరి అంటే ఒక ఒక చిన్న బ్రాండ్ ఉంది. ఒక మార్క్ ఉంది. ఒక మార్క్ మూవీ లవర్స్కి తెలుసు. మూవీ లవర్స్కి తెలుసు మార్క్ ఉంది. ఆ మార్క్ 400 డైరెక్టర్స్ ఎంతో మార్క్ ఉంది కదా. సో మోడర్న్ ప్రాక్టీస్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫార్ బెటర్. సో ఐఎమ్ హ్యాపీ. నంబర్ వన్ వెళ్ళాలని నాకు ఎప్పుడు లేదు. నంబర్ వన్ రేస్లో లేని నేను. నాకు మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలు ఆడియన్స్కి ఇవ్వాలి, మంచి సినిమాలు తీస్తూనే ఉండాలి. ఇదే నా కోరిక. హిట్ ఫ్లాప్ తర్వాత అదే ఆడటం. బాధ సినిమా తీస్తే అదే టైం వచ్చినప్పుడు ఆడుతుంది. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మీరు మీ ప్రకారంగా నేను ఫెయిల్యూర్ యాజ్ అ డైరెక్టర్. బట్ జనాల ప్రకారంగా బట్ నాకు మన కాన్స్టెంట్గా పేరు ఉంది. కాన్స్టెంట్గా శేఖర్ సూరి అంటే ఒక టెక్నీషియన్ అంటారు, శేఖర్ సూరి అంటే మంచి డైరెక్టర్ అంటారు. మన అది సంపాదించుకున్న సార్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో ఇస్ ఇట్ ఎ ఫెయిల్యూర్ ఆర్ ఎ సక్సెస్? ఇట్స్ ఎ సక్సెస్ ఓన్లీ. యూ హ్యావ్ ఎర్న్డ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ దట్ లైన్. ఇప్పుడు పేరు సంపాదించడం కూడా కష్టం కదా. 400 డైరెక్టర్స్ ఎవరికంటే పేరు కూడా గుర్తుండదు. బట్ మీకు నన్ను పిలిచి ఇంటర్వ్యూ శేఖర్ సూరి అంటే తెలుసు అంటే చాలా ఐమ్ సక్సెస్ఫుల్. జనాలు తీసుకొని చూసి మీ ఫిల్మ్ వరకు చాలా బాగుంది సార్, సూపర్ అన్న, ఐఎమ్ సక్సెస్ఫుల్. కాన్స్టెంట్గా సక్సెస్ ఇవ్వలేము కదా సార్. ఏదో ఒకటి అవుతుంది. చాలామంది ఎన్ని లేవు ఫ్లాప్లు? ఎంతమందికి ఎన్ని ఫ్లాప్స్ లేవు చెప్పండి? కంటిన్యూస్ ఫ్లాప్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమి లేదు ఇండస్ట్రీ. అవన్నీ సినిమా మంచికి తీసుకుంటూ వెళ్ళారు. హిట్ ఫ్లాప్ అని చెప్తుంది. యూ కెనాట్ గివ్ ఎ హిట్ విత్ యువర్ ఓన్ అంటే మీరు అనుకున్న హిట్ ఇవ్వలేరు. ఇది నేను హిట్ ఇస్తా చూడు అని ఛాలెంజ్ చేసి ఇవ్వలేరు. నేను ఫ్లాప్ ఇస్తా అని చెప్పలేరు. మీకు ఏమి తెలియదు. అసలు ఫార్ములా లేదు. ఆ టైంకి ఆ సినిమా హిట్ అవుతుంది, ఆ టైం సినిమా ఫ్లాప్ అవుతుంది. బట్ మీ చేతిలో ఉన్నది ఒకటే, మన చేతిలో ఉన్నది, యాజ్ అ డైరెక్టర్ నా చేతిలో ఉన్నది సినిమా బాగా తీయాలి. సినిమా బాగా తీస్తే మీకు జనం ఆదరిస్తే హిట్. అది కూడా టైము ఎంతో కలిసి రావాలండి అన్ని. సో హిట్ ఫ్లాప్ అనేది టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. హిట్ అండ్ ఫ్లాప్ మన చేతిలో ఏమి లేదు. ఎందుకు మీరు అన్నట్టు ప్రతి మూవీకి కూడా నేను అంతే ప్యాషన్తో చేస్తాను. అంతే ప్యాషన్గా చేస్తాను. ఫిల్మ్ బై అరవింద్ నిజంగా అంత పెద్ద హిట్ అవుతుందని, ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుందని నాకు తెలియదు. బట్ నేను ప్యాషనెట్గా చేశాను. మిగిలిన కూడా అదే ప్యాషన్ చేసినా కానీ మిగతా అన్నీ అదే ప్యాషన్ చేశాను సార్. ఇప్పుడు ఇవన్నీ అదే ప్యాషన్ చేస్తాం. ఆడడం ఆడకపోవడం వేరే బాల్. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ. ఇట్లా పొడ్డు వరప్రసాద్ గారి నిర్మాతగా చేస్తున్నాం. అవునండి. సక్సెస్ అవ్వాలని, అలాగే బాలీవుడ్ మూవీ గన్స్ ఆఫ్ బనారస్ కూడా సక్సెస్ అవ్వాలని, హాలీవుడ్ కూడా వెళ్ళాలని. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అప్పుడే హాలీవుడ్కి వెళ్తే ఇక్కడే మళ్ళీ డైలాగ్స్ వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి. మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. తప్పకుండా.